ఏమైనా 33 రూపాయల్లో గణపతిని చూడాలనుకుంటే నెల్లూరు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నడిబొడ్డున ఉంటుంది దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన జ్యోతి వినాయక మందిరం. ఇక్కడ మూల విరాట్గా మాత్రమే కాక పార్వతీ తనయుడు మరో 32 రూపాయల్లో కొలువు తీరి భక్తుల్ని చల్లగా చూస్తుంటాడు. నగర పౌరులు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా దానికి స్వామి ఆశీస్సులు ఉండాల్సిందేని అనుకుంటారు. ఇక్కడ గర్భాలయంలో మూల విరాట్ జ్యోతి వినాయకుడుగా పూజలు అందుకుంటున్నాడు. అందుకే ఈ ఆలయంలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ అజ్ఞాన తిమిరాన్ని పాలుదోలుతుంటుంది. కొత్త వాహనం కొన్నా కాసు బంగారం తీసుకున్నా భక్తులు ముందుగా వెళ్ళి స్వామికి పూజలు చేయిస్తారు. ఇక అన్నప్రాసనతో మొదలు పెడితే పరీక్షలు, ఉద్యోగాల ఇంటర్వ్యూల వరకు ఏది జ్యోతి వినాయకుని సమక్షంలో విన్నపించుకోకుండా ముందడుగు వెయ్యరు. సాధారణంగా బాలగణపతి నుంచి సంకటహర గణపతి వరకు వినాయకుడి రూపాల్లో 32ని విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖాల సంఖ్య, చేతుల్లో ధరించే విభిన్న ఆయుధాలు మొత్తంగా మూర్తి స్వరూపాలను బట్టి ఒక్కో గణపతి రూపానికి ఒక్కో పేరుంటుంది. ఒక్కో రూపాన్ని ఒక్కో తిది నాడు కొలవడము ఆనవాయితీ. బాలారిష్టాలు తీరాలంటే బాలగణపతిని, మనశ్శాంతి లేని వాళ్ళు హేరంబ గణపతిని, అప్పుల బాధతో బాధపడేవాళ్ళు రుణ విమోచన గణపతిని, ఇలా భక్తులు తమ కోరికకు తగిన గణపతి రూపాన్ని ఎంచుకుని పూజిస్తుంటారు. జ్యోతి వినాయకుడి గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారంలో ఇటువంటి 32 విగ్రహాలు దర్శించుకోవచ్చు.